రాజ్యాంగ రూపకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దళిత సంఘం నాయకులు కోరారు. టేకుమట్ల మండల కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టేకుమట్ల ఎస్ఐ ప్రసాద్ పాల్గొన్నారు. భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రచించి భారత రాజ్యాంగం ద్వారా మరి ప్రపంచం మీద గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క రాజ్యాంగం ద్వారా పరిపాలన కొనసాగించే కారకుడు అయినాడు. ఆ మహనీయుడు మరి అనగారిన వర్గాల నుంచి అనగారిన వర్గాల నుండి జీవించి మరి వారికి ఎంతో కృషి చేయడం జరిగింది. మరి ఆశయాలను అక్కడ స్వేచ్ఛ సమానత్వం అన్నిటినీ అన్ని కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు అనుభవించాలని కల్పించినటువంటి మహనీయుడు. ఆ మహనీయుని కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ జీవీ తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 60వ వర్ధంతి సందర్భంగా అతని ఆశయాలు కొనసాగించాలని మరొకసారి అందరూ గుర్తు చేస్తూ ప్రపంచ మేధావిగా గుర్తింపు తెచ్చుకున్న ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అతి ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, న్యాయవాదిగా, కేంద్ర మొదటి మినిస్టర్గా, న్యాయశాఖ మినిస్టర్గా చేశాం బాబా సాహెబ్ అంబేద్కర్ గారు. అందరి కూడా ఒక ఆదర్శప్రాయుడు. ఇతని యొక్క ఆశయాలను కొనసాగించి మనం కూడా ముందుకు పోవాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ప్రపంచ మేధావిగా గుర్తింపు తెచ్చుకున్నందుకు మాకు ఎంతో గర్వకారణం ఉన్నాయి. మా భారతదేశం దానికి అందరికీ మరీ ఒకసారి గుర్తు చేస్తూ అందరు కూడా అతని ఆశయాలు కొనసాగించి మంచి మార్గంలో నడవాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం.